so new with so, so, I said one, two, so, so, your love is so new with so, so, I said one, two. ఇక్కడే పుట్టి ఈ దేశానికి ద్రోహం చేస్తున్న మాతృద్రోహి టెర్రరిస్టులకు చాలా నమ్మకమైన పట్టు కేరళ ముంబై చెన్నైలలో విధ్వంసం సృష్టించి ఇప్పుడు హైదరాబాద్ చేరింది ఇక్కడ తను చేయబోయే మారణ హోమానికి సంబంధించిన డివిడీని బాస్కు పంపాలనుకున్నాడు కానీ అది మిస్ అయ్యింది మిస్ అయిన వీడియో షాప్ నుండి సర్క్యూట్ కెమెరా టేప్ను తెప్పించి చూస్తున్నాడు అంకుల్ హరిపోటో డివిడీ ఉందా ఎస్ఐని చూసి భయపడిపోలేదన్నా సాలా ఎస్ఐని చూసి భయపడేవాడు ఎస్ఐకి పనికిరా వాడు తీసుకెళ్ళింది మిక్కీ మౌస్ డివిడి కాదు ఓ అమర మౌతాయ్ అది మన చావున్న డివిడి దాంట్లో మన స్థావరాలు మన అటాక్స్ మన బాంబు కొడాల్సిన ఏరియాస్ అన్నీ ఉన్నాయి అది పోలీసులు చిక్కిన రసూలు బాయికి చిక్కకపోయినా అందరి జీవితాలు కథం అయినా బచ్చాగారు డివిడీ తీసుకుని పారిపోతుంటే చవటల్లా తిరిగి వచ్చారు కదా దాని నుంచి వాడి ఫోటో ప్రింట్ తీయండి గల్లీ గల్లీ వాడి కోసం వెతకండి నువ్వు చచ్చినా వాణ్ణి చంపి తెచ్చినా సరే ఆ డివిడీ నాకు కావాలి అవే క్యాస్ వచ్చినా పాకో జల్లి ఎంతో మంది ప్రాణాలు తీసినాను ఇప్పుడు నా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి యాకుగా వీడి అడనడం చూపించి నన్ను రక్షించు Thank you.
డన్ మై సన్. జాతీయ పతాకంతో జాతికి సేవ. శబాష్. చల. వీర చక్ర గ్రహీత ఈ మేజర్ రవీంద్ర భార్యవై ఉండి ఈ పిచ్చి భూతాలకు భయపడ్డావా? అది మాత్రం ఉంటుంది. ఆటో సీటింగ్ కెపాసిటీ ఎంత? 3+1 సార్. మరి ఎంత మంది ఉన్నారు సార్? స్కూల్ పిల్లలు 6 లెక్కించచ్చు సార్. ఓ, 6 కూడా తెలుసా? దీనికి తెలదా ఏంటి? మరి లెక్కకు మించి ఉన్నారు సార్. అదా పాప వేరే ఆటో పంచర్ అయిపోయింది సార్. స్కూల్ పిల్లలు కదా అని జాలి పడి టైం అయిపోతుందని స్పీడ్ గా తీసుకొచ్చాను సార్. ఇదిగో ఈయన ఆపేశాడు. పాపం జాలి సానుభూతి కూడా ఉందన్నమాట. రే, కబేళాకి పశువులను తీసుకునేటప్పుడు బండెక్కించడానికి కూడా ఒక లెక్క ఉంటుందిరా. ఆ లెక్క ఎందుకులేండి సార్? ఈ లెక్క కొంచెం మాట్లాడుతుంది ఇక్కడ. ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్తుంటే అదేదో పాప్ సాంగ్ అన్నట్టు తలలో ఆడించి 150 మా చేతుల్లో పెట్టి పారిపోదాం అనుకుంటున్నారా? జనరల్ గా అలాగే జరుగుతుంది సార్. తాట తీస్తాడు సంజీవ సార్. మేము కూడా బతకాలి కదా సార్. నీ బతుకు కోసం పిల్లల ప్రాణాలు తీస్తావా సార్? నేను చాలా జాగ్రత్త. మీరింత జాగ్రత్తగా తోలుతుంటే సిటీలో ప్రతి సంవత్సరం ఆటోలో వెళుతున్న స్టూడెంట్స్ ఇంతమంది ఎందుకు వస్తారా సార్? మీరు మమ్మల్ని అంటున్నారు కానీ ఛార్జ్ తక్కువ వద్దని పేరెంట్సే తగ్గించామంటున్నారు సార్. రైట్. నువ్వు చెప్పేది కూడా కొంతవరకు నిజమేరా? ఆటోలో ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని ఎక్కిస్తున్నావన్న విచక్షణ జ్ఞానం లేని ఆ పేరెంట్స్ కూడా తప్పుందిరా. పేరెంట్స్, మీరేం చేస్తుంటారు? హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీకు వెహికల్ ఉందా? లేదండి, కంపెనీ కార్ పంపిస్తుంది. కంపెనీ కార్ అంటే మీరు మాత్రం సేఫ్టీగా కంపెనీకి వెళుతున్నారు, కానీ మీ పిల్లలు బడికి ఎలా వెళుతున్నారో తెలుసా? ఆటోలో. ఆటో మధ్యలో ఉంటే ఊపిరాడక, బయట ఉంటే వేలాడుతూ, ఒక ఆటోలో 16 మంది పిల్లలు. యునో, ఇదేం చీరమ్మా? డిజైనింగ్ వర్క్ సారీ సార్, 3000. డిజైనింగ్ వర్క్ సారీ 3000. ఎంత ఆనందంగా చెప్తున్నారమ్మా. గుడ్డల మీద ఉన్న శ్రద్ధ బిడ్డల మీద మాత్రం లేదు. ఇది పట్టుకుంటే పట్టు చీర ప్రోగ్రాం కాదమ్మా, పట్టించుకోకుండా ఉంటే మీ పిల్లల ప్రాణాలు పైకి పోయే ప్రోగ్రాం. ఇది ఫస్ట్ టైం కనుక మర్యాదగా మంచిగా చెప్తున్నాను. నెక్స్ట్ టైం మాటలతో చెప్పను, చేతలతో. వెళ్ళండి, వెళ్ళండి. రోజు ఇక్కడ నుంచి నీ బొమ్మను చూస్తూ ఉంటావండి. ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా, వీడు అసలు ఏమీ రాయట్లేదు రా. బంగారెడ్డి లాగా మరి ఏంట్రా ఇది? మన చంద్రముఖి మేడం చూసిందనుకో, లకలకలక అంటూ కురుక్కు తింటుంది. జాగ్రత్త. చంద్రముఖి మేడమా? ఆమెవరు? అదేరా, గుడ్ల గుబలాగా కళ్ళు పెద్ద చేసి చూస్తుంది మన ప్రిన్సిపాల్ స్టెల్లా మేడం. వెళ్ళిపోతారు, పదండ్రా పదండ్రా. నువ్వు క్లాస్ కళ్ళు. నిన్ను కాదు. ఏంటిది ఐస్ క్రీమ్ మేడం? స్కూల్లో ఐస్ క్రీమ్ తినడం కూడా నేర్పించాలా? సే ఎస్ ఆర్ నో. సారీ మేడం, ఇంకెప్పుడు ఐస్ క్రీమ్ తిన్ను మేడం.
షర్ట్ వాష్ చేసుకుని క్లాస్ రూమ్కి వెళ్ళు. ముంతాజ్. ఎస్ మేడం. ప్రశాంత్. ఎస్ మ్యామ్. పవన్. ప్రసన్న మేడం. విద్యాధర్. ఎస్ మ్యామ్. కిరీటి. ఎస్ మేడం. ఇంద్ర. ఎస్ మేడం. భీమ్సింగ్. ఎస్ మ్యామ్. జేస్దాస్. ప్రెజెంట్ మేడం. ఫణితేజ్. ఎస్ మేడం. సాయిరామ్. ప్రెజెంట్ మేడం. వినయ్. మేడం. ఎక్స్క్యూజ్ మీ టీచర్, మీరు అటెండెన్స్ వేసేటప్పుడు తల వంచుకుని టిక్కులు వేయడమే కానీ అవతల స్టూడెంట్ ఉన్నాడో లేడో అని కూడా చూడరా? చూస్తాం మేడం. ఆహా, అయితే కిరీటి ఎక్కడ? తమరు క్లాసులో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో లేరో చూడకుండా గుడ్డిగా తల వంచుకొని టిక్కులు పెడుతుంటే స్టూడెంట్స్కి చీటింగ్ నేర్పించినట్లవుతుంది. ఇఫ్ ఐ హ్యాపెన్ టు సీ దిస్ వన్స్ అగైన్, యూ విల్ బి సస్పెండెడ్. అండర్స్టాండ్? సారీ మేడం. మీ ఇద్దరికి కలిపి నువ్వే ప్రెజెన్స్ చెప్పినట్టునో మేడం. కిరీటి ఎలాగో. షట్ అప్. సారీ మేడం. నీ ఫ్రెండ్ని సేవ్ చేయాలని చూసావు, న్యాయంగా నీకే పనిష్మెంట్ ఇవ్వాలి. టీచర్, పనిష్మెంట్ ఎవరికి ఇస్తానో చూడు. చేచాపు. కానీ వాళ్ళ అర్థం పగిలినట్టుంది. పదండి, వెళ్ళి సారీ చెప్దాం. హలో సార్, ఇప్పుడు మా వారు కొట్టిన షాట్కి మీ విండో పగిలిపోయింది, అందుకే సారీ చెప్దామని వచ్చాం. సారీ సార్. సారీ చెప్పండి. ఇతనే మనిషి. వీడెవడో చాలా డిఫరెంట్గా ఉన్నాడే. నానా, ఇంట్లో వద్దు కానీ మీరు ఇంకెక్కడైనా వెళ్ళాడుకోండి. పదండి. జాగ్రత్త. ఓకే. ఏంటండి ఇది? టైం 7:30 అయింది, ఇంకా ఇంద్ర రాలేదు. సిరి, ఎందుకు టెన్షన్ అవుతావు? క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడులే. ఏం లేదా మమ్మీ? వాడు చచ్చుంటే నిన్ను, నిన్ను కన్నందుకు నన్ను ఇద్దరిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేసేవాళ్ళు. సిరి ప్లీజ్, వీడు 100% కరెక్ట్. ఏంటండి మీరు ఇలాంటప్పుడు కూడా వాడిని సపోర్ట్ చేస్తున్నారు? మీ తండ్రి కొడుకులు ఎప్పుడు ఇంతే? ఏం లేదురా, మీ అమ్మ భయంతో అలా అంటోంది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, మీ అమ్మని కూల్ చేస్తాం. ఆడువారి అలకలకి అర్థాలే వేడులి. పిచ్చి సిరి, ఇంకా కోపం తగ్గలేదా?
ఒకవేళ యాక్సిడెంట్ నాకే. ఏమిటండి పిచ్చి మాటలు? మాట వర్స్ కంటేనే నువ్వు ఇలా టెన్షన్ అయిపోతున్నావే. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని చూస్తే ఇంకెంత బాధపడాలి, జారిపడాలి. అసలు కళ్ళ ముందు ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరుగుతుంటే చూస్తూ వెళ్ళిపోతుంటారు. కొంతమంది వింతగా చూస్తుంటారు, ఒక్కరో ఇద్దరో ధైర్యం చేసి హెల్ప్ చేస్తుంటారు. వాళ్లే మానవత్వం ఉన్న పౌరులు. అలాంటి వాడే మనవాడు. ఇలాంటి యువతే రేపటి తరానికి పునాదిరాళ్ళు. పిచ్చి, తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని ఖండించాలి, మంచి చేసినప్పుడు గుడ్ గో హెడ్ అని భుజం తట్టి మరీ ప్రోత్సహించాలి. అయినా మిలిటరీ ఆఫీసర్ భార్యవి, నీకు నాకన్నా వివేకం ధైర్యం ఇంకా ఎక్కువ ఉండాలి. మన మధ్య సారీలు ఉండకూడదు, ఇప్పుడు ఈ సారీ కూడా ఉండకూడదు. డాడీ నిజంగానే స్పైడర్ మ్యాన్ లాగా లేడు? హీస్ అ స్పైడర్ మ్యాన్. పంచిన భాగ్యం నీకు, జీవితం అన్నది దేవుడిచ్చిన వరం నీకు, అందమన్నది అమ్మ పంచిన భాగ్యం నీకు. నీకు లేనిది ఏది లేదు, ఏ కష్టం తాకలేదు, నువ్వు చేయలేనిదంటూ ఈ భూమిపై ఏది లేదు. పేదలకి అన్నం పెట్టు, పెద్దలకి దన్నం పెట్టు, పేద గొప్ప తేడా లేని రాజ్యం నిలబెట్టు. అందాల చంద్రుడి వయ్యా, మా అందరి ఇంద్రుడి వయ్యా, మోసాలను చిత్తు చేసే ఇంద్రజిత్తు నీవు.
فالمقسمات أمرا إنما توعدون لصادق وإن الدين لواقع والسماء చాచా నా నేను స్కూల్కి వెళ్ళి వస్తాను. అలాగే ఠీక్ తుచా జాగ్రత్తగా వెళ్ళు బేటీ. ఠీకే చాచా. సలాంకం చాచాజీ. వాలేకుం అస్సలాం బేటీ. తుజా సలాం అలేకుం రహీం సాబ్. భాయ్ సాబ్, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో ఆ పిల్లని ఎంతకాలం చదివించగలవు? ఏ పనికో పంపిస్తే కూరకో నారకో వస్తుంది కదా. హాజీ భాయ్, वो पढ़ाई मेरे लिए नहीं है, उसके भविष्य के लिए है. And go to your class. School kela raavalo kuda telida dirty girl. Neatness, discipline, time sense telusukovalana common sense kuda leda niku. Sorry madam, vastante drainage lo padi show puradaindi. Naaku excuses akkarledu, you can go home. Sorry madam. Shut up and get out. Neeke cheppedi. ఎక్స్క్యూజ్ మీ మేడం, ముంతాజ్ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్, బాగా చదువుతుంది కూడా. పాపం పూర్ ఫ్యామిలీ, ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్ మేడం. నో రికమెండేషన్స్, యూ కెన్ గో. పిల్లలకు సరిగ్గా లెసన్స్ చెప్పడం రాదు, రికమెండేషన్స్ కూడా ఒకటి. వెళ్ళండి. అలా టీచర్ మీద పెయింట్ వేయడం లేదు మమ్మీ, మేడం మమ్మల్ని బాగా టార్చర్ పెడుతుంది. అయినా కూడా అలా చేయకూడదు, సరేనా? సరే, ఇక్కడ నుంచి ఏం చేయండి. దానికి చేప పడుతుందో లేదో కానీ మనకి మాత్రం మంచి సరపడిందిరా, రండిరా. ఏంటి మేడం, చేప పిల్ల పడలేదా? హలో హలో, ఎక్కడికి మేడం? మేడం ఎప్పండి మేడం, ఎక్కడికి రండి మేడం. నేనెవరో తెలుసా? మిలిటరీ ఆఫీసర్ భార్యను. జాగ్రత్త. అయితే నాకే. వెళ్ళండి. Ah!
ప్లీజ్ డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా బాబుని ఎలాగైనా. మా బాబు లేకపోతే నేను బతకలేను డాక్టర్. ఐఎమ్ సారీ, మా ప్రయత్నాలన్నీ మేము చేశాం. ఇట్ ఈస్ హోప్లెస్. బట్ ఫ్యూ బ్యాక్ ఇలాగే కోమాలో ఉన్న పేషెంట్ మా దగ్గరకు వచ్చింది. మా మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా సాధ్యం కానిది ఓ నాడీ వైద్యుడి వల్ల క్యూర్ అయింది. అతని పేరు నంబుయాద్రి. అతను కేరళలో ఉంటాడు. చివరి ప్రయత్నంగా అతని ద్వారా ట్రై చేద్దాం. నేను మీకు అతని అడ్రస్ ఇస్తాను, ఆయన్ని తీసుకురండి. థ్యాంక్ యూ డాక్టర్. ముందే సమయానికి బస్సు కానుంది. హలో సార్, ఇక్కడ డాక్టర్ నంబుద్రి అని. నంబూద్రి అన్నాడు కరాటే మర్మకర వైద్యం గల అరియో. అయ్యా ఎప్పుడో నాడు విట్టిపోయి ఊరు వదిలి వేయడం కూడా ఖాళీ చేసిపోయి. సార్ ఎక్కడికి వెళ్ళారో నా జాతకంలో నలుగురు పిల్లలున్నారు. అయినా ఈ జాతకుడు అక్కడే చాలని సరిపెట్టుకున్నాను. ఇప్పుడు వెడితేదైనా జరిగితే Oh!
సిరి ఇంద్రా ఇంద్రా ఓకే థ్యాంక్ యూ నంబూత్రి గారు We are all grateful to you. మీరు చేసిన మేలు జన్మలో మర్చిపోయాను. ప్లీజ్ ఇంకేం కావాలో మీరే ఈ బాబు నాకు కావాలి ఇవ్వగలరా మళ్ళీ బాబుకి ఏం కాకుండా ఉండాలంటే కొద్ది కాలం నా దగ్గర శిక్షణ పొందాలి అది నా మీద నమ్మకం ఉంటేనే కెన్ యూ డూ ఇట్ ప్రాణమిచ్చిన దేవుడే గురువై మరో వరం ఇవ్వడం మా అదృష్టం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఆల్ ది బెస్ట్ వస్తాను Excuse me, మీ డబ్బు సారీ నీ మీద ప్రేమ లేదే అందుకే నిన్ను చంపుతానని చెప్పినా కూడా వాడు మా మాట వింటలేదు నీ మగుడు నేర్చుకున్న విద్యలు మా ప్రాణాలు రక్షించినప్పుడు నిన్నెందుకు వదిలిపెడతాను ఒక్కడే కాదు తల్లి బిడ్డలను విడదీయడం తప్పు రాదు నేను మీ అందరికి వెళ్ళిపోరా బాబు విజయ్ విజయ్ పద్మిని 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 ఏం జరిగింది పద్మిని మీరు ఈ ఊరు వదిలిపెట్టిపో అవరోడు గొడవలు వేండు గురువైరప్పన్ మేల ఆన అలా నా మీద కోపంతో నా భార్యని కొడుకుని చంపేశారు నా వాళ్ళని మర్చిపోలేక జీవోత్సవంలా బ్రతుకుతున్నాను నా గుండెల్లో మంటలు ఇంకా చల్లారలేదు ఆ రోజు నువ్వు కుట్టిన బావుల వేగంతో నీలో ఉన్న చురుకుతనాన్ని నేను ఊహించాను నిన్ను చూసిన క్షణమే నా కొడుకు కళ్ళల్లో మెరుపు నీ కళ్ళల్లో చూశాను అప్పుడే అప్పుడే నాలో ఆశలు చిగురించాయి అందుకే నా కొడుక్కి
నే ఆశపడి నేర్పించదలుచుకున్న విద్యలన్నీ ఇప్పుడు నీకు నేర్పుతాను. ఎస్. ఈ కరాటే డ్రెస్ నేను నా కొడుకు కోసం కుట్టించాను. మనసు ఈ పువ్వుల్లాగా సున్నితంగా ఉండాలి. ఆ సున్నితత్వాన్ని కాపాడుకోవాలంటే శరీరాన్ని ఆరోగ్యాన్ని గట్టిగా ఉంచుకోవాలి. ఈ కరాటే విద్య ఆత్మరక్షణకే తప్ప చెడు ప్రయత్నాలకి ఉపయోగించకూడదు. అండర్స్టాండ్? లెట్స్ బిగిన్. Watch me. Yay! Now come here. Oh! Now punch! One punch! Again! One more! Harder! One punch! Punch harder! Punch it once! Not good. ఇంకా బాగా చేయాలి. ఇంద్రా, ఇప్పుడు నీ చుట్టూ ఏముందో నీకు తెలీదు. నేను ఎక్కడైతే శబ్దం చేస్తానో అక్కడ నీ గురి తప్పకుండా కొట్టాలి. ఓకే? ఇప్పుడు నీ చెవులే నీ కళ్ళు. నీకు 100% కాన్సన్ట్రేషన్ ఉండాలి. అండర్స్టాండ్? వచ్చింది కొట్టావు, పగిలిపోయింది. నీళ్లలో రాయేశాను, శబ్దం వచ్చింది కొట్టబోయావు, దూకి మునిగిపోయావు. నీళ్లని గాలిని ఎవరైనా కొట్టగలరా? ఉపయోగించాలరా? వెరీ గుడ్ మై సన్, బాగా నేర్చుకున్నావు. ఎంత చేసినా ఇంకా చేయాలంటారు. ఎన్నో సార్లు కింద పడేశారు డాడీ. నవ్వుతారేంటండి? కరాటే వద్దు, ఏమొద్దు, బాబు నలిగిపోతున్నాడు, నేర్పించింది చాలు, ఇక చాలని చెప్పండి. ఏ పిచ్చి, విద్య నేర్చుకునేటప్పుడు కష్టంగానే అనిపిస్తుంది. అది నేర్చుకున్న తర్వాత దాని అవసరం వచ్చినప్పుడు ఆ విద్య నేర్పిన గురువు విలువ తెలుస్తుంది. కాబట్టి మై డియర్ సన్, విద్య నేర్చుకునేటప్పుడు ఇష్టంగా నేర్చుకుంటే కష్టం అనిపించదు. ఆల్ ది బెస్ట్. థాంక్స్. అయ్యా ప్రస్తు అసలు సార్ పదవయ్యా, అర్థం చేసుకోవు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హెల్మెట్ ఎక్కడ? లైసెన్స్ ఉందా? ప్రెస్ సార్. సో వాట్? లైసెన్స్ తే. ప్రెస్ సార్. ప్రెస్ అయితే హెల్మెట్ లైసెన్స్ అక్కర్లేదంటారా? మా వాడికి చెప్పండి సార్. వీడెవడు? మే ఇద్దరం రూమ్మేట్స్ సార్. రూమ్మేట్స్ అయితే హెల్మెట్స్ కూడా అవుతారా? అంటే హెల్మెట్ లేకపోతే హెల్మెట్స్ కూడా అవుతారు. హెల్మెట్స్ లేకపోతే హెల్మెట్స్. ఐడెంటిటీ కార్డు ఎక్కడ? ఐడెంటిటీ కార్డు అడిగితే ఫోన్ చేస్తారేంటి? ఒక్క నిమిషం సార్, మా బాస్తో మాట్లాడండి సార్. వీడెవడు? హలో, నా పేరు సంజీవ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నా. నీ పేరేమిట్రా? దుడు. తుపాకులు తిరుమల సార్.
ఆ తుపాకుల తిరుమల అనే వ్యక్తి మీ ప్రెస్ లో పనిచేస్తున్నాడా? అవును. ఏంటట మా వాడే వాడు చేస్తారా? ఇది ప్రెస్ అండి, ప్రెస్. ప్రెస్తో పెట్టుకుంటే ఏమవుతుందో మీకు తెలుసు కదా, ప్రభుత్వాలు పడిపోతాయి. వాడు ఒక చిన్న యాక్సిడెంట్ చేశాడండి, అవతల వాడు 50,000 డిమాండ్ చేస్తున్నారు. మరి ఏం చేద్దామంటారు? వాడికి మాకు ఏం సంబంధం లేదండి. గోవింద చూడవుతాం టీకాంటలో కొబ్బరి కొడుకుతాడు. ఓహో, ఇంతకీ తమరిది. ఈనాడ సాక్ష ఆంధ్రజ్యోత. కాదండి కాదండి, మాది గోవింద గోవింద అని పెళ్లి పత్రికలు వేసుకునే చిన్న ప్రెస్ అండి. వాడికి మాకు ఏ సంబంధం లేదు గోవింద. ఓహో, థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. పెళ్లి పత్రికల ప్రెస్, అందులో క్యాంటీన్, బండికి ప్రెస్ అని పెట్టి న్యూస్ రిపోర్టర్ గెటప్. తప్పే ఉంది సార్, అందరూ పెడుతున్నారు, నేను పెట్టాను. తప్ప తప్పు లేదురా. సరే, బండికి ఇన్సూరెన్స్ ఉందా? నాకే లేదు, దానికి ఎందుకు? ప్రెస్ అని పెట్టావు కదా, అది కాదని తెలిసింది. కరాటే డ్రెస్ వేసుకొని బ్లాక్ బెల్ట్ అయిపోదావనే చూద్దాం. తన్నులు తినేముడు పోజులు బాగానే ఇస్తున్నావు. నువ్వు నా క్లాప్ కొడతావంటి? ఇప్పుడు నేను చేసిన పని నువ్వు చేసి ఉండాలి. కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ కావాలి. కంటబలం ఒకటే ఉంటే చాలదు, బుద్ధిబలం కూడా కావాలి. అండర్స్టాండ్? కమ్ ఆన్. వెల్ డన్ మై బాయ్, వెల్ డన్. వాటి దాకా ఒక గొప్ప శిష్యుడిగా ఉన్నావు, కానీ ఇప్పుడు మనల్ని ఒక గొప్ప గురువు చేసావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థాంక్స్ గురుజీ. వెల్ డన్ రవే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ నానా. ఇప్పుడు తెలిసిందా గురువు గారి విలువ ఏంటో? గడిదర డివిడి తీసుకురమ్మంటే వాడితో గులాములు చల్లించుకుని వస్తావా? సాయంత్రానికల్లా డివిడి తీసుకురాకపోతే వాళ్ళ చేస్తా. వేసుకో అదేమిటిరా హిబాయ్, అది చూడకుండానే ఏలి ముద్ర వేశావు? ఇది తెలిస్తే ఇది ఎందుకు వేస్తాను బాయ్? బేటి మై గర్ల్ సబ్జెక్ట్ చాలా మంచి మార్కులు వచ్చినాయి. నీలాంటి వాళ్ళు చక్కగా చదువుకోవాలా? అలా అచ్చాకరేగా. డాడీ చూడు నాకు ఎన్ని మంచి మార్క్స్ వచ్చాయో. వెరీ గుడ్. తెలుగులో 5, ఇంగ్లీష్లో 2, హిందీలో 4, మిగతా సబ్జెక్ట్ మార్కులు కలిపితే 36. కన్నాకు వచ్చింది 564/600 డాడీ. నేను చెప్తున్నది వచ్చిన మార్క్స్ గురించి కాదు నాన్న, తగ్గిన మార్క్స్ గురించి.
నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్తో ఓటమే లేదు. అన్నిట్లో నేనే ఫస్ట్. ఇప్పుడు నీ మూలంగా నేను తలదించుకుని బ్రతకాల్సి వస్తుంది. మా అబ్బాయికి నీ కొడుకు కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చాయరా అని నా కొలీగ్స్ చెప్తూ ఉంటే సిగ్గుతో నేను చచ్చిపోతున్నానరా. అప్పుడు నాకు ఫీవర్ వచ్చిందాడు. అంతకన్నా పెద్ద రోగం వచ్చినా ఈసారి కానీ 98% తగ్గాయా? తాట తీస్తాను. పిల్లల్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే వాళ్ళ కోపం వస్తుంది. ఆ టైంలో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలియదు. ముందు వాడిని మ్యాచ్ చూడండి, ఆ తర్వాత ఈ మార్కుల గురించి ఆలోచిద్దాం. వాడు వాడు మీ వల్లే చెడిపోతున్నాడు. బయటికి వెళ్తే ఆటలాడడం, ఇంట్లో ఉంటే టీవీ చూడటం, ఎప్పుడు చూడండి స్పోర్ట్స్ స్పోర్ట్స్ స్పోర్ట్స్. ఇంప్రూవ్ ద స్పోర్ట్స్ టు ఇంప్రూవ్ ద హెల్త్, ఇంప్రూవ్ ద హెల్త్ టు ఇంప్రూవ్ ద స్ట్రెంగ్త్, ఇంప్రూవ్ ద స్ట్రెంగ్త్ టు ఇంప్రూవ్ ద వర్క్, ఇంప్రూవ్ ద వర్క్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ, ఇంప్రూవ్ ద క్వాలిటీ టు ఇంప్రూవ్ ద యూనిటీ, ఇంప్రూవ్ ద యూనిటీ టు ఇంప్రూవ్ ద కంట్రీ. ఈ స్లోగన్ ని దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాటించాలి. కానీ చాలా మంది చదువే గొప్పని ఆటల్ని పాటల్ని పక్కన పెట్టేస్తారు. ఆ ఆలోచన మారాలి. ఎవరు దేంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తారో దాన్ని కనిపెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అప్పుడు వాళ్ళ పైకి వస్తారు. అది మన పని. కాంపిటీషన్ బిట్వీన్ ద స్టూడెంట్స్ కన్నా కాంపిటీషన్ బిట్వీన్ ద పేరెంట్స్ పెరిగిపోయింది. ఇప్పుడు నువ్వే చూడు, ఎవరి మార్క్స్తో కంపేర్ చేసుకుని నీ కొడుకుని కొట్టడానికి వెళ్ళాం. చాలామంది పిల్లలకి స్కూల్లో 100% మార్క్స్, కానీ బాడీలో 100% బ్యాడ్ రిమార్క్స్. ఒక్కరోజు కూడా ఆడుకోవడానికి పంపని తల్లిదండ్రులు ఆశలో మాత్రం కొడుకు సచిన్లా, కూతురు సానియాలా అయిపోవాలనుకుంటారు. స్కూల్ బ్యాగ్ మోయడమే ఎక్సైజ్ అనుకునేవాళ్ళు చివరికి ఎలా తయారవుతారో తెలుసా? ఇలా ఈ దేశానికి ఒక్కరు కూడా పనికి రాకుండా పోతారు. సిరి, చదువు ముఖ్యమే కానీ ఆరోగ్యం అంతకంటే ముఖ్యం. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే దేశం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుంది. సారీ చెప్పు. గుడ్. ఏ పిచ్చి, 100 మార్కులు వచ్చినా నీకు తృప్తి లేదా? మీ కొడుకు కదా, అందుకే 50 కూడా 100 మార్కులా కనిపిస్తున్నాయి. ఓ, మిగతా మార్క్స్ ఎక్కడి నుంచి వచ్చాయనా? ఇప్పుడు క్రికెట్ కు 20, స్విమ్మింగ్ కో 10, రన్నింగ్ కో 10, మొన్న ఏదో సోషల్ వర్క్ చేసావు కదరా దానికో 10, సో 50+50 కలిపితే సెంచరీ. యప్, నాన్న అన్ని బాగున్నాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే శ్రద్ధగా విను. ఈ క్రికెట్, స్విమ్మింగ్, రన్నింగ్, ఈ సోషల్ సర్వీస్, ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నీ మనిషికి అవయవాలు లాంటివి. చదువు కళ్ళు లాంటిది. ఇప్పుడు ఇవన్నీ ఉండి చదువు లేకపోతే నువ్వు బలమైన గుడ్డివాడిలా తయారవుతావు. ఎక్కడికి రా, నాన్నగారు మాట్లాడుతుంటే చదువుకోవడానికి. మమ్మీ బాయ్ డాడీ బాయ్. మీలాగే నా కొడుకు కూడా ఈ దేశానికి ఉపయోగపడాలని నా కోరికండి. డోంట్ వరీ, హీ విల్ బి ఎ గుడ్ సిటిజన్. హ్యాపీ బర్త్డే టు యు. థాంక్యూ రా. నువ్వు వస్తేనే గానీ కేక్ కట్ చేయను అన్నాడు. లేట్ అయిందే. సారీ ఆంటీ. ఏంటి దాచేస్తున్నావు, ఈ కార్డ్ నా కోసమే కదా. ఓ ఫంటాస్టిక్, ఈ కార్డ్ చాలా బాగుంది. ఇదే నా బర్త్డే బెస్ట్ గిఫ్ట్. ఎందుకంటే
అవి చెల్లించి తెచ్చినవి, ఇది మా చెల్లిచ్చింది. రాసులు చాలు, టైం అవుతుంది కేక్ కట్ చేయి. కూర్చో. ఒక్క నిమిషం. అందరూ ఒక సంవత్సరం దాచుకుంటారు, నువ్వేంటా టోటల్ గా 10 సంవత్సరాలు దాచేశారు. కాదు డాడీ, మా గురువు గారి దయ వల్ల నాకు కొత్త జన్మ వచ్చింది. మరి ఫస్ట్ బర్త్డే కదా డాడీ. అవునరా, సరేలే కేక్ కట్ చేయి. ఎప్పుడు మనమే కట్ చేస్తున్నాం ఈసారి గురుజీ. బాబు, ఇవాళ నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నిర్జీవిలాగా ఉన్న నాకు సంజీవిలా నువ్వు దొరికావు. చేస్తాను. థ్యాంక్ యూ గురుజీ. రండి గురుజీ, కేక్ కట్ చేద్దాం. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇది నావి కాదు, నావి పాతవి, నేను ఇందులోనే పెట్టాను. ఏమయ్యాయో. ముంతాజ్, ఇవేనా నీ షూస్? అవునంటీ, అవి నావే. ఇంకా వీటి అవసరం లేదు, నీకు ఇంద్ర కొత్త షూస్ కొని పెట్టాడు. థ్యాంక్ యూ ఇంద్ర. యూ మోస్ట్ వెల్కమ్. ఏంటి ఈరోజు బర్త్డే పార్టీలో బాబుకి నా దిష్టి తగిలేలా ఉంది. సారీ ఫర్ ద బ్రేక్. హలో సార్. ఓకే సార్, అలాగే రేపు వచ్చేస్తాం. ఓకే, రేపిచ్చి. ఈ కాల్ రీకాల్ అని అర్థమైపోయిందా? ఈ వెళ్ళాలి రావడాలు మామూలేగా. ఏంట్రా, డాడీ ఊరికి బయలుదేరుతుంటే సీరియస్ గా పేపర్ చదువుతున్నావు? జాబ్ కోసం. జాబ్ కోసమా? ఎవరికి రా, నీకే. ఎప్పుడు మిలిటరీ రీకాల్ మిలిటరీ రీకాల్ అని వెళ్ళిపోతూ ఉంటావు కదా, ఇక్కడే జాబ్ చూసావనుకో, ఎదురుగానే మా ముందు ఉంటావు. నాన్నా, భారతదేశం మన ఇల్లు, మనమంతా భరతమాత బిడ్డలం, తల్లి పిలిస్తే వెళ్లాల్సిందేగా. కమాన్ చీర పద. మీ అమ్మ రాత్రి నుంచి సర్దుతూనే ఉంది. మమ్మీ. సిరి, నువ్వు సర్దేలోపు నా ఫ్లైట్ వెళ్ళిపోయేటట్టుంది. అయిందా? అన్ని సర్దేశానండి. గుడ్ గుడ్. మమ్మీ, నువ్వు ఒకటి మర్చిపోయావు. మర్చిపోయానా? ఏంటి? రేయ్, మీరు నా హృదయంలో ఉన్నారు. ఇంతకాలం తండ్రి కొడుకులు ఒకటే అనుకున్నాను, చూసావా? మీ డాడీ మనసులో నాకు కూడా స్థానం ఉంది. లేదు, మన ఇద్దరికే చోటు ఉంది. ముగ్గురం కలిసే ఉంటాం. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ లెఫ్ట్ రైట్, హాల్ట్, సెల్యూట్, గుడ్. బాగా చదువుకో డాడీ. రే, నువ్వేం అడగబోతున్నావో నాకు అర్థమైంది. రోజుకు 2-3 సార్లు ఫోన్ చేస్తాను. ఓకే. పిచ్చి, నవ్వు. ఓకే, బై రా. బై డాడీ. వెళ్ళిన వెంటనే ఫోన్ చేయాలి. ఆడుకుంటుంటే సీరియస్ గా చదువుతున్నాడు. ఏంట్రా ఆడుకోకుండా చదువుకుంటున్నావు? అరే, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదురా. ఏమైంది చెప్పరా. నేను ఎంత బాగా చదివినా ఇంకెక్కువ మార్కులు తెచ్చుకోకపోతే డాడీ నన్ను చంపేస్తానన్నాడు రా. ఓ సింతేనా, నెక్స్ట్ టైం నువ్వే స్కూల్ ఫస్ట్. ఓకే, దా ఆడుకుందాం. రాను. ఎక్కువ చదివినా గుర్తుండదురా. నేను రాను. ఇలా రారా. ఇలా కాదు కానీ, నువ్వు చంద్రముఖి మేడం ఇమిటేట్ చేస్తావు కదా, అలా చెయ్యి. ఆహా, ఓహో, ఏం నడక.
What meeting is going on here? Get out, get out, get out! What about you, Kiriti? Ice cream tinadam manesava? Ledu madam, naakanna ekku tintunnadu madam. No, no, mira vandulladu. Now, boys, follow me. Ta-ta-da! మీ అందరికి తెలియని ఒక సీక్రెట్. చంద్రముఖి అందంగా ఉండడానికి కారణం తెలుసా? ఇంద్రాగడి పెయింట్స్. బాగా చేసావురా ఇంద్ర, కానీ 10% తగ్గింది. అది కూడా కరెక్ట్గా చేసావు అనుకో, తర్వాత బయట ఎక్కడైనా చేయడానికి బాగుంటుంది కదా. అది నేను నేర్పించనా? ఓకే మేడం. స్టిక్ లైవ్. ఎలా నడిచావు? ఇలా కదా. ఇంకొకసారి ఎప్పుడైనా నన్ను ఇమిటేట్ చేస్తే చంపేస్తాను. ఇది రా చెల్లా స్టైలు. నా దగ్గర కానీ పిస్టల్ ఉంటేనా? నా స్టూడెంట్ నన్ను కాల్చడానికి రావడమా? స్టూడెంట్స్ దగ్గర నాకున్న విలువ ఇదే. నో నో. హలో, మార్నింగ్ మేడం. రివాల్వర్ ఎక్కడ? చూడండి మేడం, ఇప్పుడు దీని మీద మీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. దీన్ని నేను ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు. అంటే అవకాశం అందరికీ వస్తుంది అని అర్థం. కానీ నేను అలాంటి వాడిని కాదు. మీరన్నా మీ వృత్తి అన్నా నాకు చాలా గౌరవం. ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా ఒక గురువుకు శిష్యుడే. వారు భారతరత్న కావచ్చు, జాతిపిత మహాత్మా గాంధీ కావచ్చు. మా పిల్లలు మా దగ్గర కన్నా మీ దగ్గరే ఎక్కువ సమయం గడుపుతుంటారు మేడం. వారి భవిష్యత్తు తీర్చిదిద్దుతారన్న నమ్మకంతో మీ దగ్గరికి పంపిస్తున్నా. చూడండి మేడం, మా అబ్బాయి బర్త్డే గిఫ్ట్గా టాయ్ పిస్టల్ కొనిపించాను. ఇది నిజమైందనుకుని ఈ పిస్టల్ తీసుకుని మిమ్మల్ని చంపడానికి వచ్చాడు అంటే ఆ పసి మనసుల్లో అంత కక్ష ఏర్పడేటంతటి శిక్ష విధించారన్న. మేడం, నేను నా కన్న బిడ్డకే తల్లిని, కానీ మీరు ఎందరో తల్లులు కన్న బిడ్డలకి తల్లి, గురువు. మా అందరికన్నా మీరే వాళ్ళకి ముఖ్యం మేడం. మా అబ్బాయి తప్పు చేయలేదని నేను అనడం లేదు మేడం. ఖచ్చితంగా వాడు తప్పే చేశాడు. కానీ పిల్లలందరి మనస్తత్వం ఒక్కలా ఉండదు మేడం. రకరకాల పిల్లల మనస్తత్వాలను పరిశీలించి వాళ్ళను సరి అయిన మార్గంలో పెట్టడం గురువుగా మీ బాధ్యత కాదంటారా? ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. కిరీటి, ఇంద్ర, వెరీ గుడ్. చూడండి నాన్న, పాఠాలు చెప్పే టీచర్ అమ్మని ఎదిరించడం అంటే ఇంట్లో అమ్మని, నాన్నని, దేవుణ్ణి ఎదిరించినట్టు లెక్క. అలా ఎదిరించడం తప్పు కదా. తప్పు చేసినందుకు టీచర్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పండి, వెళ్ళండి. సారీ మేడం. సారీ మేడం. ఈ సారీకి కారణం నేనేరా. మీకే నేను థ్యాంక్స్ చెప్పాలి.
ప్రభువా, నీ దయాపారం, నా మార్పు కోసం నీవే ఈ పిల్లల్ని పంపావు. నా చేతిలో దెబ్బలు తిన్న వారే నన్ను రక్షించాలి అనుకున్నారు. ఇప్పుడు క్షమాగుణంలోని ఆనందమును అనుభవిస్తున్నాను ప్రభు. ఆమెన్. అన్నిసార్లు చదువుతున్నావు, దాని అర్థం తెలుసుకుని చదివితే అన్నిసార్లు చదవక్కర్లేదు కదా. అర్థం తెలియకపోవడం ఏంటి మమ్మీ? వుడ్స్ అంటే అడవి, లవ్ అంటే ప్రేమ, లవ్లీ అంటే ప్రేమగా. అది కాదురా, అర్థం అంటే విడివిడిగా ఒక్కో దాని అర్థం కాదు, భావం ముఖ్యం. ద వుడ్స్ ఆర్ లవ్లీ డార్క్ ఇన్ డీప్ అంటే అందమైన అడవి చాలా చీకటిగా విశాలంగా ఉంది. ఓకే, ఐ హావ్ మైల్స్ టు గో బిఫోర్ స్లీప్ అంటే నువ్వు నిద్రించే లోపల అసాధ్యమైన పనినైనా పూర్తి చేసుకోవాలి. అర్థమైందా? ఓకే, నువ్వు కూర్చో, నేను చూస్తాను. హలో. నేనమ్మా, మావయ్యని. చెప్పండి మావయ్య. ఏం లేదమ్మా, నాకు ఒంట్లో బాగాలేదు, ఒక్కసారి మన వండి చూడాలనుంది. మీ తాతగారి ఒంట్లో బాగాలేదు, మనం వెంటనే బయలుదేరాలి. వచ్చా సార్. బాగున్నామా? మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. ఏమైంది? మీ తాతయ్యకి ఏమీ కాలేదు, నీ మీద గాలి మళ్ళీ లోపల దాక్కున్నారు. చూడు, దాక్కున్నారా? ఎందుకత్తయ్యా? ఏం చెప్పనమ్మా, పదా చూద్దూ గాని. ఏముంది, మనవడి కోసం డ్రామా లేస్తున్నాడు ఈయన. దేనికిరా థ్యాంక్స్? నేను నీ వల్ల ఏ స్కూల్కి డుమ్మ కొట్టా? ఓరిని, నీకన్నీ నా పోలికలే వచ్చాయరా. ఒరే, నిన్ను ఉప్పెక్కించుకొని చాలా రోజులైంది కదా, ఇది ఒకసారి ఎక్కువ మీ నాన్నమ్మ సంగతి చెప్దాం. ఎక్కువ ఎక్కువ. నమస్కారం మావయ్య గారు. దీర్ఘ సుమంగళి భవ. ఒంట్లో బాగాలేకపోయినా బరువులు బాగానే మోస్తున్నారే. బంధానికి బరువు తెలీదమ్మా. ముసలాయనికి మనవణ్ణి మహారాజులా చూసుకోవాలని కోరిక. ఎవరికి? ముసలాయనికి. ముసలాయనికి. మహారాజులా ఉన్నావురా నాయన. నా మనవడు రాజు కాదే, చక్రవర్తి. ఊరుకోండి, మీ దిష్టే తగిలేలా ఉంది. మరి నాకు? నీకెవరి దిష్టి తగులుద్దండి? నీ దిష్టినే ముసలమ్మ. ముసలమ్మ కాదు, నేనా? బాలాకుమారి. ఇంద్రా, తాతయ్యకి నాన్నకి నమస్కారం చెయ్. దీర్ఘాయుష్మాన్ భవ. బాగా చదువుకుని మీ నాన్నంత గొప్పవాడి అవ్వాలి. ఏంటి మమ్మీ, ఈరోజు చాలా ఆనందంగా ఉన్నావు, చెప్పు మమ్మీ. ఒక మాట మనసులో ఉంది, ఆ మనసు పెదవితో అంది. ఒక మాట మనసులో ఉంది, ఆ మనసు పెదవితో అంది. ఒక మాట మనసులో ఉంది, ఆ మనసు పెదవితో అంది. పల్లె సీమలో అనురాగం ఎనలేని సంపదే, ఇంతటి మధురమైన హాయి ఇంకెక్కడుందిలే. పల్లె సీమలో అనురాగం ఎనలేని సంపదే, ఇంతటి మధురమైన హాయి ఇంకెక్కడుందిలే. ఉందిలే, అది ఉందిలే, మా అమ్మ ఒడిలోని ఉందిలే. ఒక మాట మనసులో ఉంది, ఆ మనసు పెదవితో అంది. ఒక మాట మనసులో ఉంది, ఆ మనసు పెదవితో అంది.
తుమ్మిద నాట్యం ధరణి పులకించులే, కొండ కోనల రాగం జగము మురిపించులే. పువ్వుల తుమ్మిద నాట్యం ధరణి పులకించులే, కొండ కోనల రాగం జగము మురిపించులే. ఆ కమ్మరి కోయిల దానం తనువు మరిపించులే, ఆ కమ్మరి కోయిల దానం తనువు మరిపించులే. ఆ కోయిలే విదరోగులే నీ జోల పాటలి వింటే వింటే. ఒక మాట మనసులో ఉంది, ఆ మనసు పెదవితో అంది. ఒక మాట మనసులో ఉంది, ఆ మనసు పెదవితో అంది. గబ పరుగిడు గోగులే పాడి పొంగించులే, గణగణ కోవిల గంటలే మమ్ము దీవించులే. గబ గబ పరుగిడు గోగులే పాడి పొంగించులే. ఆ గలగల పారే ఏరి పసిడి పండించులే, ఆ గలగల పారే పసిడి పండించులే. ఆ పంటకి విలువేది అమ్మాయి, అన్ని పిండి వంటలు తయారు చేయించి అందులో పెట్టాను. సున్నుండలు కూడా ఉన్నాయి మనవడి కోసం. ఒరే, దేశ సేవని మిలిటరీ అని మీ నాన్న ఎప్పుడు ఎక్కడుంటాడో వాడికే తెలియదు. రేపు నాకేమైనా జరిగితే నీ బంగారు చేతులతో నువ్వే నాకు తలకూరి పెట్టాలరా. నిప్పు పెట్టినప్పుడు బాధగా ఉండదా తాతయ్య? బాధ కాదురా, అదో మంచి భాగ్యం. చాలు ఎవరుకోండి, ఎప్పుడే మాట్లాడాలో తెలియదు మీకు. ఇక మీరు బయలుదేరండమ్మా, ఇక్కడే ఉంటే ఈ నిటాకే మాట్లాడుతూ ఉంటారు. సార్ ఇలా సార్ కొంచెం ఓకే సార్ కొంచెం
అంకుల్ మీ పర్స్ కింద పడిపోయింది. థ్యాంక్ యూ బాబు. అయ్యా వాళ్ళు వెతుకుతున్న కోరగారు. పొరగాని చూసినా ఇంటి అడ్రస్ కూడా దొరికింది. అక్కడ ఏం చేయకుండా లౌట్ చావు. ఠీకే భయ్యా. ఎవరు? మేము ఈ పక్కనే ఉంటామమ్మా. ఈ రాత్రి వేళ ఇంత రాత్రి అయినా మా అమ్మాయి స్కూల్ నుంచి రాలేదు. అయ్యో అదేంటి? ఎవరు మీరు? ఏం కావాలి? ఎవరు మీరు? ఏంటిది? ఇది ఎవరిలో తెలుసా? తెలియకనే ఇన్ని రోజులు పిచ్చి కుక్కలా తిరిగాను. ఇప్పుడే తెలిసింది ఇది మాకు బాగా కావలసిన వారి ఇల్లు అని. ఎందుకు? ఏ సమజ్దార్ బాధ. చూడండి మేడం, హ్యారీ పోటర్ డివిడి మీ వాడుకున్నాడు. ఉస్మే సినిమా నయ్యే మాకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం ఉంది. అది మాకు ఇచ్చేస్తే వచ్చిన దారిని వెళ్ళిపోతాం. చూడండి, ఇప్పుడు ఇంద్ర నిద్రపోతున్నాడు. రేపు రేపు మార్నింగ్ రండి, నేను ఇప్పిస్తాను. మంచిగా చెప్తుంటే. రే నువ్వు ఉండరా, నేను మాట్లాడుతున్నా కదా. ఇప్పుడే కావాలి మేడం, మర్యాదగా అడుగుతున్నాగా. నీ మర్యాద ఎవరికి కావాలి? మర్యాద వద్దా? గొడవలొద్దు. వాడు హ్యారీ పోటర్ డివిడి నీ దగ్గర ఉందట, అది ముందు ఇచ్చేయి. ఆ డివిడి ఎర్ర వచ్చింది, ఆయన కూడా మా మమ్మీని కొడతారా? ఇంద్ర ఇచ్చేయి. ఇంద్ర ఆగు, ఆ డివిడి వాడికి వద్దు. ఈ సమయంలో వాళ్ళు ఆ డివిడి కోసం వచ్చారంటే అది మామూలు డివిడి కాదు. నమ్యాద్రి ఎక్కడ ఉన్నావు? అక్కడ మిస్ అయ్యావు, ఇక్కడ దొరికావు. శభాష్. రే నీ అందరినీ కొట్టడానికి నేనక్కర్లేదురా, మా ఇంద్ర ఒక్కడ చాలు. ఇంద్ర వీడికి నేర్పేవా, అందుగా నీకు గర్వం. ఇప్పుడు చెప్పు, వాడిని డివిడి తీసుకురమ్మను. నీ వల్ల కాదురా. ఏయ్ జాకే, ఓ డివిడి లేక చల్. ఆగో, ఆ డివిడి అక్కడ చూసే. ఇంద్ర నో, ఆ డివిడి ఇటు విసురు. నేర్పించిన పిచ్చల్ని
వాళ్ళ మీద ఉపయోగించి వాళ్ళంతా చూస్తానని ప్రామిస్ చేయి. ఈ సమయంలో వాళ్ళు ఆ డీవీడీ కోసం వచ్చారంటే అది మామూలు డీవీడీ కాదు. మీకు మరణం లేదు గురుజీ. ఆంటీ, కిరీటి లేండి నాన్న, ఆడుకోవడానికి బయటకు వెళ్ళాడు. నేను అంకుల్తో అర్జెంట్గా మాట్లాడాలి. అర్జెంటా? పద, లోపలున్నారు. అరుగో. గుడ్ మార్నింగ్ అంకుల్. ఎవరది? ఓ ఇంద్రా, గుడ్ మార్నింగ్. ఏమ్మా? ఈ డీవీడీ కోసం మా గురుజీని చంపారా? ఈ డీవీడీ కోసం మీ గురుజీని చంపారా? అవును అంకుల్, మా గురుజీ ఈ డీవీడీ ఇవ్వద్దన్నారు, అందుకనే నేను వేరే డీవీడీ ఇచ్చాను. అంటే వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదో దీనిలో ఉందన్నమాట. రాగణి, హాలిస్ పట్రా. అంకుల్, నాకు ఇదే వచ్చింది. అంకుల్, ఆ హ్యారీ పాటర్ కూడా ఉండొచ్చు కదా. అర్థమైందా? అన్ని చోట్ల ఒకేసారి బాంబ్ బ్లాస్టింగ్ జరగాలి. డన్, డన్. అంకుల్, మీడియా మా గురుజీని కాల్చింది. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇచ్చావు నాన్న. నీవిచ్చిన ఇన్ఫర్మేషన్తో రాష్ట్రానికి జరగబోయే పెద్ద ప్రమాదాన్ని తప్పించావు. ఓకే, ఈ విషయాన్ని ఎక్కడ చెప్పొద్దే? ఓకే అంకుల్. వెరీ గుడ్, కమ్. సారీ మేడం. పర్వాలేదు, కావాలని చేయలేదుగా. నమస్తే మేడం. నమస్తే. ఈ స్కూల్ పిల్లలకి చదువు బాగా చెప్తున్నారని బస్తీలో మీ గురించి గొప్పగా అనుకుంటున్నారు మేడం. ఇగో అంకుల్, ఎవరు మీరు? అన్న తెలువదా? నర్సింగ్ అన్న. బస్తీలో సెటిల్మెంట్లన్నీ అన్ననే చూసుకుంటాడు. అరే చూప్, పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు అన్నని మాట్లాడని. ఏం లేదు మేడం, బస్తీలో గణేష్ను కూర్చోబెట్టినాం. ప్రతి సంవత్సరం మేమే చేస్తాం. ఈ సంవత్సరం కొంచెం జబర్దస్తిగా చేద్దామని బయట చందాల కోసం వచ్చినాం మేడం. టీచర్, అకౌంటెంట్కి చెప్పి వీళ్ళకి 1000 రూపాయలు ఇచ్చి పంపించండి. సరే మేడం. ఏ పెంచేస్తున్నావా? 1500 మంది పిల్లలు చదువుతున్న ఈ స్కూల్ ఏది? ఒక్కొక్క పిల్లగానికి 1000 రూపాయలు చొప్పున ఇవ్వమని చెప్పు. ఏయ్, ఏందా చూపు? అన్న తలుచుకుంటే ఈ స్కూల్ ఉండాలి. రే కుర్ర కుంక, నా చిటికి నీళ్ళు అంత లేవు, ఇంత రెచ్చిపోతున్నావేంట్రా? నిన్ను లేపేస్తా. నా పరువుతో పాటు ఈ స్కూల్ పరువు కూడా కాపాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. జంట నగరాల్లో జరగబోయే పేలుళ్ళు ఆపి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నిన్ను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ కురవాడి జాగ్రత్త. అలాగే సార్. మరి జరగబోయే పేలుళ్ళు సిటీ మొత్తం ఒకేసారి జరగాలి ఆపరేషన్. Oh!
సిటీలో మన వాళ్ళంతా చాలా ఎలక్ట్ గా ఉన్నారు. ఓకే సార్. సార్ గుడ్ మార్నింగ్ సంజీవ, వాట్ ఇస్ ద మ్యాటర్? సార్, సిటీలో ఉన్న గూండాల్ని, రౌడీల్ని, మాఫియాల్ని ఒకేసారి ప్లాంట్గా అటాక్ చేసి పట్టుకున్నందుకు మిమ్మల్ని, మన డిపార్ట్మెంట్ని, ప్రజలు, మీడియా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు సార్. లేదయ్యా, ఆ అన్నదమ్ములు ఇద్దరు మిగిలిపోయారు, అజీజ్ ఖాన్, ఫిరోజ్ ఖాన్. వాళ్ళు ఎంత డేంజరస్ అంత తెలివైన వాళ్ళు కూడా సార్, క్షణంలో మాయమైపోతుంటారు. వాళ్ళను రూపురేఖలు లేకుండా మాయించేసే టైం వచ్చింది. ఆఫీసర్స్, ఈ రోజుతో మన ప్రాజెక్ట్ పూర్తయింది. ఇంతవరకు ఏ దేశంలోనూ లేనటువంటి మిసైల్ ఈ రోజు మన అంబుల పొదలో చేరింది. ఈ ఘనత మన శాస్త్రవేత్తలది. ఇది చాలా ప్రతిష్టాత్మకమైంది, అందుకే దీనికి
గుడ్ విల్ అని పేరు పెట్టారు. వెరీ గుడ్ నేమ్ సార్. ముఖ్యంగా ఈ మిసైల్ ఆపరేషన్కి కోడ్గా ఐరిస్ సిస్టంలో నా ఐస్ను పెట్టారు. అంటే నా ఐస్ ఈ సిస్టంలో మ్యాచ్ అయితే తప్ప దీన్ని ఎవరు ప్రయోగించలేదు సార్. ఇది హైలీ రిస్కీ సార్. రిస్క్ మనం తీసుకుని రిజల్ట్ దేశానికి ఇవ్వడానికి ఆఫీసర్ మనం ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. థ్యాంక్ యూ. మనం ఈ ల్యాప్టాప్ను ప్రాజెక్ట్ ఆఫీసర్కి అందజేసి హ్యాపీగా లీవ్ తీసుకోవచ్చు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. వెరీ నైస్ సార్. బై ది వే ఈ మంత్ 26 నా మ్యారేజ్ సార్. మీరు తప్పకుండా రావాలి. వావ్, కంగ్రాట్యులేషన్స్. జాయ్ జాయ్ దిస్ ఇయర్ అండ్ ఎ బాయ్ బాయ్ నెక్స్ట్ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్. చలో లెట్స్ మేక్ ఎ మూవ్. హలో. హలో మేడం, హౌ ఆర్ యూ? మన ముద్దుల కొడుకు ఎక్కడ? వాడు ఇప్పుడే స్నానానికి వెళ్ళాడు. వాడిని పిలవబోయి. చాలండి, వాడు మీట్ అయిపోయి అలాగే వచ్చినా వచ్చేస్తాడు. నాతో మాట్లాడండి, వాడితో తర్వాత మాట్లాడచ్చు. తమరికి నాతో ఒంటరిగా మాట్లాడాలనే కోరిక. సర్లే, కానీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మన ఇంటికి జీవ అన్నయ్య గారు, ఐజీ గారు వచ్చెళ్లారు. దేని గురించి? మీ అబ్బాయి చేసిన ధనకార్యం ఐజీ దాకా వెళ్ళింది. ఓ, ఆ డివిడి మ్యాటరేనా? ఏమన్నారు? ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచమన్నారండి. ఆ డివిడి వల్ల డిపార్ట్మెంట్ కి చాలా హెల్ప్ అయిందట. తమ పుత్రుణ్ణి తెగ మెచ్చుకున్నారు. పిచ్చి, అర్థమైందా? వాడు నా కొడుకో. చాలే బడాయి, వాడు నా కొడుకు, అందుకని సాహస బాలుడు అవార్డుకి వాడిని రికమెండ్ చేశారు. రే, హలో డాడ్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. కంగ్రాట్యులేషన్స్ రా హీరో. రే, నీకో గుడ్ న్యూస్. ఏంటి డాడీ? నేను 4 రోజుల్లో వచ్చేస్తున్నాను. థాంక్యూ మమ్మీ. డాడీ 4 డేస్ లో వచ్చేస్తున్నారు. రియల్లీ? చలో ఆఫీసర్స్, లెట్స్ మేక్ ఎ మూవ్. అవునా? అయితే నీ పెళ్లికి నాదే సంగీత విభావరి, గాన కచేరి, ఐటమ్ సాంగ్ కూడా నాదే. ఆకలి దంచేస్తుంది, త్వరగా వడ్డించు. ఏమిటో కూరలు వాళ్ళ? అన్ని మీకు ఇష్టమైన వంటకాలే. వెరీ గుడ్, అయితే త్వరగా వడ్డించు, ఎర్రగ తీసేస్తా. హలో. ఎస్ సార్. వాట్? Yes, sir. Yes, sir. I will take care of them. ఎవరు? నేనమ్మా, ప్రసాద్ బాబుని.
ప్రసాద్ అన్నయ్య ఇంత రాత్రి వేళ ప్రసాద్ అన్నయ్య మీరెప్పుడు సారీ అమ్మా ఈ టైంలో రావాల్సి వచ్చింది లోపలికి రండి రండి కూర్చోండి చెప్పండి అన్నయ్య రవి క్యాంప్ నుంచి గంట క్రితం ఫోన్ వచ్చిందమ్మా ఎవని కంగారు పడవలసిన పనేం లేదమ్మా అసలు ఏమైందో చెప్పండి అన్నయ్య అది రవి వాళ్ళ టీంని టెర్రరిస్టులు కిడ్నాప్ చేశారని ఫోన్ వచ్చిందమ్మా రవి రవికేం కాదమ్మా నా గురించి నాకు బాగా తెలుసు ఎట్టి పరిస్థితుల్లోనూ మన సీక్రెట్ చెప్ప అలాంటప్పుడు వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేయొచ్చు ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉంటాం మంచిది వెంటనే బాబు తీసుకుని మన ఇంటికి వెళ్ళిపోదాం అవునమ్మా వెళ్ళి బాబుని తీసుకురా వెళ్ళమ్మా బాబుని త్వరగా తీసుకురా వెళ్ళు ఇంద్రా ఏంటి మమ్మీ ప్రసాద్ అంకుల్ వచ్చారు నాన్న మీ నాన్న ఫోన్ చేశారట ఏమని మమ్మీ అది మీ గురువుని చంపిన వాళ్ళలో ఇంకా కొంతమంది ఉన్నారట వాళ్ళు మనల్ని ఏమైనా చేస్తారేమోనని ఏం చేస్తారు మమ్మీ నిన్నున్నాను కదా నీకేం భయం లేదు అది నాకు తెలుసు నాన్న అయినా మీ డాడీ చెప్పినట్టు వినాలి కదా డాడీ కూడా అక్కడికే వస్తారట ఎస్ పద ఇంద్రా నిద్ర వస్తుందా వచ్చేసావన్నా మన ఇంటికి దామ్మా నానా ఇంద్రా వచ్చామా అంకుల్ వచ్చేసాం అమ్మా ఎప్పటికీ పొద్దుపోయింది లక్ష్మి అమ్మాయిని లోపల తీసుకెళ్ళి బాబు నా దగ్గర రే దా రే ఇంద్రా దా 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 నాట్ రీచబుల్ వస్తుందండి డాడీ డాడీ ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు గుడ్ మార్నింగ్ అన్నయ్య గుడ్ మార్నింగ్ నేను చూశాను ఏం పర ఏంటి మమ్మీ డాడీ ఫోన్ చేస్తుంటే నో సిగ్నల్ నో సిగ్నల్ అని వస్తుంది ఇంద్రా ఏది ఇటు నేను ట్రై చేస్తా నో సిగ్నల్ డాడీ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నట్టుంది ఓ పని చేద్దాం ఈవినింగ్ ట్రై చేద్దాం ఈవినింగ్ ట్రై చేద్దాం బాబాయ్ ప్రామిస్ షూర్ మమ్మీ రానన్న స్కూల్కి టైం అయింది పద సార్ పరిస్థితులు మీకు తెలుసు కదా సార్ బాబుని జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్త తీసుకురా ఓకే పద బాయ్ అంకుల్ బాయ్ బాయ్ మమ్మీ బాయ్ ఇంద్రా చూడు నాన్న నువ్వు మా ఇంట్లో ఉన్నట్టుగా ఎవ్వరికి చెప్పకూడదు ఓకే ఓకే ఫోన్ కాల్ ఓకే బాయ్ బాయ్ నీకు లడ్డూలు అంటే చాలా ఇష్టం కదా అందుకే అన్ని అవే వచ్చాయి ఇంద్రా సారీ మేడం ఈసారి బాగా చదువుతా సరే వెళ్ళు ఇంద్రా 80% వెరీ గుడ్ కీప్ ఇట్ థ్యాంక్ యూ మ్యామ్ వాట్ ఇస్ దిస్ విద్యాధర్ ఇప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చేవాడివి ఈసారి ఏమైంది విద్య ఎనీవే యువర్ లక్కీ ఇంతకు ముందు అయితే మీ నాన్నగారు నేను ఇద్దరం కలిసి తిట్టేవాళ్ళం నీకు నా బాధ తప్పింది కదా నెక్స్ట్ టైం బెటర్ మార్క్స్ తెచ్చుకోవాలి ఓకే డోంట్ వరీ
రిపోర్ట్ వచ్చిందా? ఏంట్రా ఈ మార్కులు? అవ్వాలి ఇంకా కాదమ్మా, అమ్మా అమ్మ నేను ఇంకా చదవలేనమ్మా, నేను ఎంత బాగా చదివినా డాడీ నన్ను కొడుతూనే ఉన్నారమ్మా. ఇంద్రాగడి పెయింట్స్. అంతకన్నా పెద్ద రోగం వచ్చినా ఈసారి కానీ 98% తగ్గాయా? డాట తీస్తాను. విద్యాధర్ మార్కుల విషయంలో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ప్రోగ్రెస్ రిపోర్ట్ పడింది. మీ అబ్బాయికి 98% మార్క్స్ వచ్చాయి. హీ స్టూడ్ స్కూల్ ఫస్ట్. ప్లీజ్ అతన్ని ఏమీ అనకండి. హీఈస్ వెరీ హార్డ్ వర్కర్ అండ్ ఎ నైస్ బాయ్. మా వాడికి 98% వచ్చినాయంట. 100కి 2% తక్కువ అంట. వచ్చేగా టీచర్ నాకు ఫోన్లో చెప్పింది, నువ్వైనా బాగా చదువుకోరా, మంచి మార్కులు తెచ్చుకోరా, అర్థమైందా? నేను ఫస్ట్, మా అబ్బాయి ఫస్ట్, మా అబ్బాయి స్కూల్ ఫస్ట్. ఇదిగోండి లైసెన్స్ సి బుక్. ఓకే వెరీ గుడ్, కీప్ ఇన్ యువర్ పాకెట్. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు? హార్డ్వేర్ సాఫ్ట్వేర్. దెన్ వాట్ అబౌట్ యువర్ డ్రెస్ వేర్? డ్రెస్ కూడా లైసెన్స్ కావాలా? అక్కర్లేదు, కామన్ సెన్స్ కావాలంటున్నాను. అవును, ఎందాక ఈ పయనం? షోకి చూడ్డానిక చేయడానిక? యూఆర్ ఇన్సల్టింగ్ మిస్. ఇలాంటి డ్రెస్ వేయడానికి లేని సిగ్గు అడిగితే వచ్చిందా అమ్మా? మన సాంప్రదాయం అని ఇంట్లో వాళ్ళు గోల చేస్తుంటే మీరు మా సంప్రదాయం అని తిరుగుతున్నారు. పబ్బుల్లో తిరిగినట్టు పబ్లిక్గా తిరగకూడదమ్మా. అసభ్యంగా ఉన్నాయంటూ సినిమా వాళ్ళ పోస్టర్ల మీద పేడ పూసేవాళ్ళు ఇలా లైవ్ షో చేసేవాళ్ళకి ఏం పూస్తారో ఏం వేస్తారో? న్యాయపరంగా మీ మీద పబ్లిక్ నిసెన్స్ కేసు పెట్టచ్చు, కానీ పెట్టడం లేదు. వేర్ ఇస్ యువర్ టికెట్స్? టికెట్స్ ప్లీజ్. నౌ యూ కెన్ గో. వన్ మినిట్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం. నౌ యు కెన్ గో. రవీంద్ర గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? లేదు లక్ష్మి, ఈ డ్రెస్కు బాధ్యతలే కానీ భాష తెలీదు. బాబుని సినిమా చూస్తుంటే నాకు బాధగా ఉంది.
ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నాన్న భోంచేయలేదు? చెప్పు నాన్న. మీరు చెప్తున్నారా? దేని గురించి? డాడీ గురించి. ఈరోజు తప్పకుండా మాట్లాడదాం నాన్న. ఎవ్రీడే యూఆర్ టెలింగ్ ది సేమ్. ఏంటి నాన్న ఎదురు మాట్లాడుతున్నా? డాడీ కుదిరితే ఫోన్ చేయరా. అయితే నేను అప్పుడే తింటా. ఎన్ని రోజులైనా తినవా? అయితే ఎన్నో రోజులు పడుతుందా? యువర్ లైయింగ్ మమ్మీ. నేను అంగుల్ని అడుగుతా. ఇంద్రా, 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 ఏంటనా? ఏంటా కోపం? నీ కోపం చూస్తున్నా నాకే భయం వేస్తుంది. ఏమైందమ్మా? అదే మిమ్మల్ని అడుగుతున్నా. ఏమైంది? ఏమిట్రా? మా డాడీ ఫోన్ చేస్తానని వన్ వీక్ అయింది. అది అది సిగ్నల్ అందక మా స్కూల్లో బబ్బులు గారు మీరు కూడా చీటింగ్ చేస్తున్నారు. ఇంద్రా, ఏంటది చిన్న పెద్ద తేడా లేకుండా? హలో, మాట్లాడొచ్చా? నేను మాట్లాడింది తప్ప మళ్ళీ అలాగే మాట్లాడతావా? డాడీని అడిగితే కుడతావా మమ్మీ? అది కాదు నాన్న. బాబు, ఇంద్రా అన్నయ్య. బాధ్యత గల ఆఫీసర్ భార్యగా నీకు బాధ తప్పదు. వెళ్ళమ్మా, వెళ్ళి వాడిని ఓదార్చు. పదమ్మా. పోనీలేమ్మా, హాయిగా నిద్రపోతున్నాడు. ఎంతో ఆనందంగా ఉండాల్సిన ఈరోజే వాడిని కొట్టి ఏడిపించాను. వాడికి ఇష్టమైన స్వీట్స్ ఎన్నో తినిపించాల్సిన ఈరోజు తిండి కూడా లేకుండా పడుకున్నాడు. అంటే ఈరోజు ముందుగా ఈ విషయం చెప్తే ఏదో గుడికి వెళ్ళేవాడు కదమ్మా. పెళ్లి కాని స్త్రీ దేవుడి కోసం గుడికి వెళ్తుంది, పెళ్ళైన స్త్రీ తన దేవుడితో గుడికి వెళ్తుంది. దేవుడే దగ్గర లేడు, ఇక గుడికి ఎందుకు లే అన్నయ్య? డోంట్ వరీ అమ్మా, ఏ విధంగానైనా మా ఫోర్స్ రవిని వాళ్ళ బారి నుండి రక్షిస్తారు. వాళ్ళ వెధవ కోరికలేంటో వాళ్ళు చెప్తే ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. అప్పటిదాకీ కష్టాలు. రవి గురించి నువ్వే ఆలోచించకమ్మా, రవి చాలా ఇంటెలిజెంట్. నా మాట నమ్ము. బాగా లేట్ అయింది, బాబుని లేపి భోజనం పెట్టమ్మా. వద్దులే వదినా, వాని నిద్రలోనైనా సంతోషంగా ఉంటనే. మరి భోజనం లేచినప్పుడు నేను తినిపిస్తాను. అలాగే, గుడ్ నైట్. మిలిటరీ ఆఫీసర్ భార్యవే, నీకు నాకన్నా వివేకం ధైర్యం ఇంకా ఎక్కువ ఉండాలి.
ఏమైంది నాన్న? ఏమైంది? డాడీని ఎవరో వెంటబడి కాల్ చేశారు మమ్మీ. లేదు నాన్న, అలా జరగదు. ఇది కదా నాన్న, నిజం కాదు. పద భోంచేద్దాం. వద్దు మమ్మీ, భయం వేస్తుంది నాకు. భయం ఎందుకు నాన్న? మీ నాన్నకి సాహసంలో ఎన్ని మెడల్స్ వచ్చాయో నీకు తెలుసు కదా. నా మాట నమ్ము నాన్న, నిద్రపో. నాకు నిద్ర రావట్లేదు మమ్మీ. సరే నాన్న, నేను నిద్రపోచ్చనా?
వాడి కళ నా కళత అన్నీ తెలిసిన వాడివి. నువ్వే కాపాడాలి బాబా. వెల్కమ్ ఆఫీసర్, వెల్కమ్. మీరు మాతో ములాఖాత్ కావాల్సిందే, ఎందుకంటే వేరే దారి లేదు కనుక. ఓ అంకేకు తక్లీఫ్ మధ్య నిన్న ఇక్కడ తీసుకొచ్చింది వాటితో నా పని చేయించుకోవడానికి. మై జో బోల్ రహా హూ, ఓ ఆప్ జాంతే హై. మీరు కొత్తగా కనిపెట్టిన మిజైల్ డెమాన్స్ట్రేషన్ ప్రాజెక్ట్ ఐరిస్ సిస్టంలో నీ కళ్ళని కోట్ చేశారని నాకు బాగా తెలుసు. అందుకే నీ కళ్ళు నీ మేధస్సు నాకు చాలా ఇష్టం. దేగో ఆఫీసర్, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు మీ మిసైల్స్తో దీన్ని ముక్కలు ముక్కలు చేయాలి. దానికి నీ సహకారం కావాలి. ఇట్స్ ఇంపాసిబుల్. నువ్వు ఇండియన్ మిలిటరీ ఆఫీసర్స్ ముందు నుంచి మాట్లాడుతున్నావు. నువ్వు మిలిటరీ అయితే మిలిటెంట్ ఇక్కడ. మా దెబ్బకి అమెరికా ఏ షేక్ అయిపోయిందిరా. వాళ్ళ ఫ్లైట్స్ తో వాళ్ళ టవర్స్ ని కొట్టినట్టు మీ మిసైల్స్ తో మీ పార్లమెంట్ ని బ్లాక్ చేస్తాను. అది మీ పీడ కళ. ఆ పీడ కళని మీతోనే నిజం చేయిస్తాను. జిహాద్ జిహాద్ అని గొంతు చిచ్చుకోకుండా జిందగీ జిందగీ గురించి ఆలోచించుంటే మీరెప్పుడో బాగుపడేవారు. అయినా మీ దేశాన్ని మీ వాళ్ళని వదిలి నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు. అల్లా కోసం పవిత్రయుద్ధం చేస్తున్నావు. ఎవరి మీద? మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళ మీద. అయితే మీకు ఇక్కడేం పని? మాకు మా మతానికి ఇక్కడ కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి. అవును నిజం. ముస్లిం సోదరులకి ఓటు హక్కు ఇచ్చాం, అన్నింటిలోనూ రిజర్వేషన్లు ఇచ్చాం. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. అంతెందుకు రా? ముస్లిం సోదరుల్ని ప్రెసిడెంట్లుగా చేసిన దేశం రా. మీది మతం, మాది సమ్మతం, సర్వమతాల సమ్మేళనం. అల్లా మాలిక్ అంటే యేసుప్రభువే అందరి రక్షకుడు. బుద్ధం శరణం గచ్చామి. ఓం నమో నారాయణాయ అంటూ అందరి దేవుళ్ళని పూజిస్తాం. ఆ అందరి దేవుళ్ళ దీవెనలున్న పుణ్యభూమిరా మా భారతదేశం. మేమంతా భారతమాత బిడ్డలం, భారతీయులం. మీరెవరు? అల్లా దూతలం. దూతలు కాదు, భూతాలు. మతం మదమెక్కిన పిశాచాలు. అల్లా పేరు చెప్పి ఎవడిలా వాడు సృష్టిస్తున్నాడు. పరాయి దేశాల నాశనానికి ఖర్చు పెట్టే డబ్బు మేధస్సు మీ దేశం కోసం మీరు పెట్టుంటే మీరిప్పుడు అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ముందుండేవారు. ప్రపంచం మొత్తం ఐక్యంగా ముందుకు వెళ్తుంటే మీరెందుకు రాయిలా? ఇన్షాల్లా ఏదో ఒక రోజు మేము ఈ ప్రపంచాన్ని సాధిస్తాం. ఇండియన్ మిలిటరీతో పెట్టుకుంటే ఒకరోజు మినుగురు పురుగులా రాలిపోతారు. ఎక్కడి నుంచి వచ్చిందో మీకు ఆ ధైర్యం? సైనికులం కాబట్టిరా. ఎవట్రా సైనికుడు? ఒక కన్ను సూర్యుడిలా, ఒక కన్ను చంద్రుడిలా రేయం పౌల్లో కాపలా కాస్తామన్నాడు సైనికుడు. ఆఫీసర్, నీ ఇండియా గుడ్డిదైపోయింది. ఎప్పటికైనా అర్థమైందా? కళ్ళే కాదురా, దేశం కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి రాసింది. అచ్చా, వీడు నీ కొడుక. డివిడి నాశనమైంది కదా అని వీడిని వదిలేస్తే వీడు తెలివిగా మా స్థావరాలన్నీ నాశనం చేయించాడు. ఇప్పుడు వాడి వల్ల మాకు రెండు ఉపయోగాలు. మొదటిది నువ్వు చేయబోయేదానికి ఉపకారం, రెండవది వాడు చేసిన దానికి ప్రతీకారం. సెంటిమెంట్తో కొడితే నీకు మెంటల్ ఎక్కుతుందా? వాడు తీసుకురండిరా. వాడు చిన్న బాబు అనుకుంటున్నావేమో. బాంబు, ఆటం బాంబు. బాస్, వాడు అడ్రస్ దొరికింది, ఫాలో చేద్దామంటే
సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది. నమస్కారం సార్. వీడి ప్రాబ్లం ఏమిటో? వితౌట్ బెల్ట్ సార్. 225 సార్. సార్ నా దగ్గర అంత లేవు సార్. సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలుసా? తెలుసు సార్. కానీ తెగిపోయింది సార్. మా వండర్ గారు పట్టించుకోలేదు. ఉంటే తప్పకుండా వాడేవాడి సార్. ఈసారికి ఓకే. ఇంకొకసారి ఇలా చూశాను అనుకో సార్, సీట్ బెల్ట్ కాదు ఈ బెల్ట్ తెగుద్ది. $200 అంటే ఇది డ్రైవర్ అయితే వేసే ఫైన్. కానీ మీరు ఓనర్ కదా, అందులో విఐపి ఫైన్ ₹2,000 ఓన్లీ. యా, దిస్ ఈజ్ సంజీవాస్ జడ్జ్మెంట్. ఏ కట్టవా కట్టలేవా? అయితే ఆ బోర్డు చూడు. డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్, సీట్ బెల్ట్, యూజింగ్ సెల్ ఫోన్. ఓ సార్. ఎస్ కడతానండి. That's good, Mr. P.K. Rao. Mr. Rao, ఇంకెప్పుడు డబ్బును అనవసరంగా పీకండి. అవసరం కొద్ది పీకండి. ఓకే. ఏమయ్యా సార్? మిస్టర్ రావు గారికి ఒక రిసిప్ట్ పీకివ్వు. ఓకే సార్. బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ పీకే రావు. థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. డ్రైవర్ సార్ బండి తీ. ఓకే సార్. ఏమయ్యా సంజీవా, నువ్వు ఈ జన్మలో మారవా? సామాన్య మానవుడి నుంచి విఐపీస్ వరకు నీ మీద కంప్లైంట్స్ ఇస్తున్నారయ్యా. పబ్లిక్ ఏదైనా తప్పు చేస్తే ఫైన్ వేసి వదిలేయి. అంతేగాని చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోకు. నీ సొంతానికి మార్చుకోకు. చట్టాన్ని చట్టంగానే ఉండని. చట్టాన్ని చట్టంగానే ఉండనిస్తే మనుషులు మారడం లేదు సార్. అవసరమైతే భారత రాజ్యాంగ శాసనాన్ని మార్చాలంటున్నారు మేధావులు. అవును సార్. అరే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించొద్దంటే వాడు అతిక్రమిస్తున్నాడు. మన ఫైన్ వేస్తున్నాం, వాడు కడుతున్నాడు. వాహనాల్లో వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదు అంటున్నాం, వాడు మాట్లాడుతున్నాడు. మన ఫైన్ వేస్తున్నాం, వాడు కడుతున్నాడు. అయితే ఏమిటంటావు? ఏమంటానంటే వీడే విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ట్రాఫిక్ రూల్స్ జాగ్రత్తగా పాటిస్తాడు. ఎందుకంటే అక్కడ కఠినంగా శిక్షిస్తారు కాబట్టి. మరి ఎక్కడో కఠినంగా శిక్షించకపోగా ఫైన్ అనే సులభమైన మార్గాన్ని చెప్తున్నాం కనుక. అది మన లోపం అంటావా? లోపం మనది కాదు సార్, ఈ వ్యవస్థలోనే ఉంది లోపం. ఆ లోపాన్ని సరిదిద్దడానికి మన పోలీస్ డిపార్ట్మెంటే కాదు సార్, మిగతా డిపార్ట్మెంట్లతో పాటు ప్రతి పౌరుడు కూడా సిద్ధపడాలి. నూటికో కోటికో ఎవడో నాలాంటి వాడు రూల్స్ పాటించండి అని చెప్తే అసమర్థుడిని ముద్ర వేసి డిస్మిస్ చేస్తారు. మీ దగ్గర నుండి డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ అని లెటర్ రావడానికి ముందే రిజైనింగ్ టు సర్వీస్ బై సంజీవా అని లెటర్ సిద్ధం చేసుకుని వచ్చాను సార్. నువ్వు చేసిన తప్పుకు ఇది మాత్రమే చాలదు అన్నట్టు. రేపేమిటి? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 15 సార్. ఆ సందర్భంగా నీకు ఇస్తున్నది ఏమిటంటే ప్రమోషన్. సిటీ మొత్తం నీ కంట్రోల్లో ఉంటుంది. గుడ్ లక్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీబాడీ. సభను అలంకరించిన గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ ప్రతాపరెడ్డి గారికి, మా స్కూల్ చైర్పర్సన్ శ్రీ ఉల్లి రవీంద్ర ప్రసాద్ గారికి మరియు సభకు విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణకై పోరాడి వారి ప్రాణాలను అర్పించిన మహావీరుల కుటుంబ సభ్యులను మన మంత్రి గారు సత్కరిస్తారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మంత్రులుగా, ప్రధాన మంత్రులుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారంటే దానికి కారణం సరిహద్దుల్లో మన సైనికులు ఎండనక వాననక చలిలో ప్రాణాలకు సైతం తెగించి ఈ దేశాన్ని రక్షిస్తున్నారు కాబట్టి. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల కుటుంబాలకు ఈ రోజు నా చేతుల మీదుగా వారికి సన్మానం జరగడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. జై హింద్. ఈ రోజు డిఫెన్స్ లో పనిచేస్తున్న మిలిటరీ ఆఫీసర్ కొడుకు మన స్కూల్లో చదువుతున్నాడు. అతనెవరో మీ అందరికీ తెలుసు. హీస్ మాస్టర్ ఇంద్ర. ఇప్పుడు మనందరి కోసం ఒక మంచి పాట పాడబోతున్నాడు. ఇంద్ర
Please come on to the dance. Oh,
सब कहता है कि ये हथियार है, लेकिन ये हथियार नहीं, ये हमारा यार है। जिहादी मन शास्त्रम, अंधके मन की अस्त्रम, ये है हमारी विजय, इसी के हम ताज है। बोलो सब जिहाद, बोलो जिहाद, 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 जिहाद। मेरा मित्र हाजी बाई, हाजी बाई। नहीं भाई, ये सब क्या है? असल यवर नुबु जिहाद, जिहाद आइए, हमारा जिहाद। नहीं भाई, ये ठीक नहीं, ठीक नहीं। मनम इकड़ पुट्टा, इकड़ बतुकुतुना, इपुड़ नुबु संपालन कुंटना वाला अंदर नी बाहे बहन ले, अल्लाह के लिए ये सब छोड़ दो। ये पची पिल्ला चेता पापम चे इंतकु पापम चे। అది పాపం కాదు, అల్లా కోసం పవిత్ర యుద్ధం, దుష్మన్ని ఖతం చేసేందుకు ఆ ఖుదా పంపిన సైనికులు వీళ్ళు, సైనికులు వీళ్ళు, సైనికులు! యా అల్లా, జనమంతా సుఖంగా ఉండాలని మసీదుల్లో నమాజ్ చేసుకుంటున్నాం మనం, జనాల్ని చంపటమే రివాజ్ గా చేసుకున్నాడు హీడు. ఈ రహీం లాంటి దుష్మన్లోకి వల్లే సారా ముసల్మాన్ కి మచ్చ వస్తుంది. ఇడి బాత్ మత్ సునో బచ్చో, మత్ సునో, ఇడి మాయలో పడకండి, నా మాట నమ్మండి. జిహాద్ కి ఎదురు తిరిగితే ఈ అమాయకుల్ని నువ్వే కాపాడాలా. హలో. హలో ఆంటీ, నేను ముంతాజ్ ని, లోపలికి రావచ్చా? ముంతాజ్, ఫోన్ సెక్యూరిటీకి ఇవ్వమ్మా. పర్వాలేదు, పంపించండి. అలాగే మేడం, మీరు వెళ్ళొచ్చు. శుక్రియా భాయ్. సా గురించి ఏమన్నా తెలిసిందా అమ్మా? ఇంకా ఏం తెలియలేదు. ఆ రాస్కల్స్ పట్టుకోవటానికి స్పెషల్ స్క్వాడ్ ని పంపించాం. వాళ్ళు గాని మా ఆర్మీ చేతికి చిక్కితే. హలో. సరే, మీ మామగారు మన అన్యాయం చేసి వెళ్ళిపోయారు. ఏం జరిగింది? మామయ్య చనిపోయారు. ఏంటి మమ్మీ, తాతయ్య చనిపోయారు, మనం వెళ్ళిపోదాం మమ్మీ. నో, ఈ సిచ్యుయేషన్ లో బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అదేలా అన్నయ్య, మామయ్యకి ఇంద్ర అంటే ప్రాణం, అత్తయ్య ఒంటరిగా ఉన్నారు, పైగా పైగా ఆయన కూడా లేరు. కరెక్టేనమ్మా, టెర్రరిస్టులకి మనమే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఏంటి అంకుల్, నేనున్నాను కదా మమ్మీ, నేను తీసుకెళ్తాను, ఏం భయం లేదు. నా ఏంటి సాబిది, తండ్రిగా కొడుకు దగ్గర లేకుండానే ప్రాణం వదిలాడు పాపం. తాతగా మనబడి చేత తల కురివికి కూడా నోచుకొని మరా పంపించండి సాబ్. నిజమే, హౌ, ఎలా? ఏమండి, మీకు భద్రత ముఖ్యం, భద్రతతో పాటు బంధం కూడా ముఖ్యమే కదండి. ఓకే, ఐ విల్ ప్లాన్ ఇట్. శుక్రియా సార్, అల్లా ఆప్కో భలా. సరే సరే, వస్తాను. చలో బేటి, వెళ్ళొస్తాను. చలో. వస్తా వదిన, బాధపడకమ్మా, జాగ్రత్త అమ్మా, జాగ్రత్త బాబు. ఎస్ బాస్, సెక్యూరిటీతో బయలుదేరారు. బ్లాక్ అంబాసిడర్ 060700888. బాబు, డిస్కస్ వాటర్ బాటిల్ బయట కార్ దగ్గర తీసుకెళ్ళు.
ఒరే ఇడియట్, మీ దగ్గర ఆవేశం ఆయుధాలు మాత్రమే ఉన్నాయిరా? మా ఇండియన్ ఆర్మీకి ఆయుధంతో పాటు ఆలోచన ఉంటుంది, ఆచరణ కూడా ఉంటుందిరా? దేశ సేవని మిలిటరీ అని మీ నాన్న ఎప్పుడు ఎక్కడ ఉంటాడో వాడికే తెలియదు. రేపు నాకేమైనా జరిగితే నీ బంగారు చేతులతో నువ్వే నాకు తలకొరివి పెట్టాలి. వచ్చాగాడే కదా, అక్కడ వచ్చే అబ్బతారే, కళ్ళ ముందు కన్న కొడుకు కనపడేసరికి పరీక్షణ అవుతున్నట్టున్నావు. సెంటిమెంటా? ఆ తర్వాత బాధ కలుగుతుంది, ఆ తర్వాత భయము కలుగుతుంది. ఇప్పుడు చెప్పు, నేను చెప్పినట్టు చేస్తావా? చెయ్యవా? నీ కళ్ళ ముందే నీ కన్న కొడుకుని చంపడానికి తీసుకొచ్చావా? ఎంత మొండి వాళ్ళరా, ఏం వంశరా మీది? పల్లనాటి బాలచంద్రుడు వంశం, వీరాభి పండు వంశం, భగత్ సింగ్ వంశం, అన్ని కలిసి భరత వంశం రామాది. సభాషణ ఆఫీసర్, తేరే బేటే కో క్యా హాల్ బనా చుకా హూ. ఇంత జరిగినా కూడా నీకు చల్లం లేదా? భారత మాత బిడ్డలకి సాహసమే కాదు, సహనం కూడా ఎక్కువే. చూప్ అందరూ సరే. నువ్వు చెప్తే వింటాడంటగా? తూ మేరా బాత్ నై సునేగాతో తేరే గురువుకు కథం గీయతానా, వయసే తుంకు బి కథం కరుంగా, లేకపోతే మీ అమ్మని తెచ్చుకుంటా. Bye.
ఎలా తెలుసురా నీకు? అంకుల్, ఆ రోజు మీకు బైక్ యాక్సిడెంట్ అయితే నేను అంకుల్ మిమ్మల్ని హాస్పిటల్ లో చేర్పించింది. థాంక్స్ నాక చెప్పాల్సింది. నిన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఇంద్ర అనే కుర్రాడి చెప్పాలి. ఇంకా 2 నిమిషాలు ఆల్చినట్టయితే నువ్వు బతికే అవకాశం ఉండేది కాదు. గుర్తుకొచ్చిందా అంకుల్? దెబ్బలండి తగ్గాయా అంకుల్? ఎత్తిన గన్ దించేవాడు టెర్రరిస్ట్ గా పనికిరాడు. నువ్వు ముంతాజ్ తాతవి కదా? మే ముంతాజ్ కా తాత నహీ, మే మిలిటెంట్ కా తాత, మే బాస్ హూ, మే రసూల్ హూ, మే రసూల్ హూ. జిహాద్ హమ్కో జిహాద్ చాహియే, జిహాద్ జిహాద్. హే లేక జావ్ సాలే ఇస్ కుత్తోం కో. దేశం మొత్తం నీకోసం గాలిస్తూ ఉంటే నువ్విక్కడ ఈ మారు వేషంలో? నీ దేశం నాశనం చేయడం కోసమేరా ఆవేశం? హేయ్ మేరా కామ్కర్, నువ్వు అడిగిందిస్తా. ఇస్తావా? ఇస్తా. నిజంగా? నిజంగా ఏది అడిగినా ఇస్తా. చెరువులు తెగే క్యాచాయ్యే క్యాచాయ్యే తిరగబో. నీ ప్రాణాలు కావాలిస్తావా? ఇస్తా ఇస్తా. నేను చెప్పింది చేయకపోతే నీ కళ్ళ ముందే నీ కొడుకుని చంపేస్తా. పోతే నా బిడ్డ మాత్రమే పోతాడు, కానీ నువ్వు చెప్పింది చేస్తే నా భారత మాత బిడ్డలంతా అన్యాయం అయిపోతారు. నీ కొడుకు ముక్కలు ముక్కలు అయిపోతాడు. చచ్చే ముందు పిచ్చినవ్వా. పిచ్చినవ్వు కాదురా, పిచ్చనా కొడక. ఆ బాంబు పేలితే వాడు వాడితో పాటు, నేను నాతో పాటు, నువ్వు నీ వాళ్ళు నీ స్థావరం మొత్తం బ్లాస్ట్ అవుతుంది. దేశం కోసం చావడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఆర్ యు రెడీ? 10 9 8 7 6 5 4 3 2. ఏంటా నీ మొండి ధైర్యం? మొండి ధైర్యం కాదు, ఆత్మస్థైర్యం, సైనికుడిగా మా దేశభక్తి. దేశం దేశం దేశం, నీ దేశం మొత్తాన్ని తెర సామ్నే తెర తీసుకో. ఆగలాగా గెజ్జలాదుకునే నీ దేశభక్తి ఏంటో ఇప్పుడు చూస్తాను రా. తెరే అంకం కేసాను నీ కళ్ళ ముందే నీ దేశాన్ని ఏం చేస్తానో చూడు. తీసుకురారా తీసుకురా. ఆఖరిసారి చూసుకో నీ 3 నెలల జెండ. జలాదుంగా ఇసుకోమే పార్లమెంట్, ఆ తర్వాత హైదరాబాద్ లో అసెంబ్లీ, బెంగళూరు, చెన్నై, కబ్రస్తాన్ కర్ దెంగే తెర దేశ్కో. Oh!
చెప్పుకోవడం గొప్ప కాదు, స్కూలే ఇతను మా స్టూడెంట్ అని చెప్పడం గొప్ప. ఈరోజు సాహస బాలుడిగా ప్రెసిడెంట్ అవార్డు సాధించిన ఇంద్ర మా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను. ఐ రిక్వెస్ట్ ద చైర్పర్సన్ టు ప్రెజెంట్ ద మొమెంటో టు మాస్టర్ ఇంద్ర. ముంతాజ్, బాధపడకమ్మా, రా, ఇక నుంచి నువ్వు కూడా మాతోనే ఉంటా. Love is so new and so I said 1 2 so your love is so new and so I said 1 2